हेलो गाइस वेलकम बैक टू अवर चैनल मेबी आर्मी। सो गाइस वीडियो चाले चाला इंटरेस्टिंग उंडबोतुंदी। सो वीडियो मात्रम इक्कड़ स्किप चेयकुंडा प्रति ओक्करु लास्ट वरकु अयिते चूडंडी। अंड गाइस वीडियो टॉपिक्स वच्चेसी सो क्रिमिनल इंक्यूबेटर रिटर्न्स गुरिंचि अयिते मात्लाडुकोबोतुन्नाम अन्नमाट। सो मीरु विन्नदि करेक्टे, सो क्रिमिनल इंक्यूबेटर रिटर्न्स गुरिंचि अयिते मात्लाडुकोबोतुन्नाम। अंड दीनितो पाटु सो मनकि ओक कोत्त मैप अयिते राबोतुंदी। अंड दीनितो पाटु मनकि अयिते एंजेलिक पॉइंट्स अयिते उंटायो, सो इप्पुडु मनकि अयिते कलर्स अयिते राबोतुन्नाय अन्नमाट। अंड फ्री फायर लाइट गुरिंचि कूडा मात्लाडुकुंदाम। सो फ्री फायर मैक्स अंड नार्मल फ्री फायर अंड फ्री फायर लाइट गुरिंचि कूडा మాట్లాడుకుంటున్నాం। సో ఇవన్నీ మాట్లాడుకునే ముందు సో ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చుంటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ గైస్ ఈ వీడియోకి నుంచి లైక్ టారగెట్ వచ్చేసి సో 13k లైక్స్ అయితే ఇస్తున్నా। సో ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ కొడతారని అనుకుంటున్నా। అండ్ ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా। అండ్ ఇలాంటి డిలే లేకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం గైస్। సో గైస్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకైతే ఒక కొత్త మ్యాప్ అయితే రాబోతుంది ఫ్రీ ఫైర్ లోకి। సో మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా 1 వీక్ ముందు 1.5 వీక్ ముందు మీకైతే చెప్పినా। సో దీంట్లో వచ్చేసి మనకైతే హెలికాప్టర్ కి సంబంధించిన ఒక ప్లేస్ కూడా చూడడానికి అయితే ఉంది। అండ్ చాలా మంచిగా ఉంది మ్యాప్ అనేది। అండ్ గైస్ ఈ మ్యాప్ లో మైనస్ ఏంటి అంటే కలర్స్ అనేవి అంత క్లారిటీగా కనిపించట్లేదు, అంత బ్రైట్ గా తెలియవు। సో నార్మల్ గా ఉన్నాయి। సో నాకైతే ఆ కలర్స్ ఒకటి నచ్చలేదు। అండ్ మిగతా ప్లేసెస్ ఏదో ఉన్నాయో సో ప్లేసెస్ అన్ని నాకైతే నచ్చినాయి। అండ్ ఈ మ్యాప్ నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। అండ్ దీని తర్వాత మనం అయితే యాంజలిక్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం। సో యాంజలిక్ పాయింట్స్ మీ అందరికీ తెలిసిందే, సో మనకి బ్లూ యాంజలిక్ ఉంటుంది అండ్ అదేవిధంగా రెడ్ యాంజలిక్ అయితే ఉంటుంది। సో రెడ్ యాంజలిక్ మనకి ఇంతవరకు అయితే రాలేదు అండ్ బ్లూ యాంజలిక్ పాయింట్ అయితే మనకైతే వచ్చింది। సో రెడ్ యాంజలిక్ పాయింట్ తొందరలోనే రాబోతుంది। అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో యాంజలిక్ పాయింట్స్ కూడా మనకైతే కొన్ని కలర్స్ అయితే తీసుకొస్తామని చెప్పేసి గెరిన వాళ్ళు అయితే అంటున్నారనమాట। సో చూద్దాం। సో నాకైతే బ్లూ యాంజలిక్ ప్యాంటే ఇష్టం, మరి మీకు ఏది ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। అండ్ దీని తర్వాత కలహరి మ్యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం। సో కలహరి మ్యాప్ వచ్చేసి మనకి ఇప్పుడు ర్యాంకర్డ్ లోకి అయితే యాడ్ చేసేస్తున్నారనమాట। సో తొందరలోనే మనకైతే కలహరి మ్యాప్ అనేది ర్యాంకర్డ్ లో కూడా చూడడానికి అయితే ఉంటుంది। సో ఇంతకుముందు కొన్ని గ్లిచెస్ వల్ల మనకైతే ఈ కలహరి మ్యాప్ అయితే తీయడం అయితే జరిగింది। అండ్ ఇప్పుడు ఫైనల్ గా సో కలహరి మ్యాప్ అయితే ర్యాంకర్డ్ లోకి అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది। అండ్ మీకు కలహరి మ్యాప్ ఇష్టమా ఇష్టం లేదా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। అండ్ దీని తర్వాత సో అయితే ఫ్రీ ఫైర్ లైట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం। సో ఫ్రీ ఫైర్ లైట్ కూడా వస్తుంది అని చెప్పేసి లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట। సో ఫ్రీ ఫైర్ లైట్ ఉంటే మాత్రం నాకు తెలిసిన వరకు అది అయితే 400 MB కానీ 300 MB కానీ సో ఈ విధంగా చూడడానికి అయితే ఉంటుంది। సో ఫ్రీ ఫైర్ లైట్ ఎంతమంది కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అన్న। సో చాలా మందికి అంటే ఏంటంటే 2GB 3GB ర్యామ్ కూడా ఉంటాయి। సో మనము నార్మల్ ఫ్రీ ఫైర్ ఆడినట్టయితే సో లాగ్ అయితే అవుతుంది అనమాట। సో స్టార్టింగ్ ఫ్రీ ఫైర్ వచ్చేసి చాలా తక్కువ MB అయితే ఉంటుండే, సో రాను రాను మనకైతే MB ఎట్లా ఎగిరిపోయింది, సో 1GB దాకా అయితే వచ్చింది అనమాట మన ఫ్రీ ఫైర్ అనేది। సో అందుకని చెప్పేసి మనకి వీళ్ళు ప్లాన్ చేస్తున్నది ఏంటి అంటే ఫ్రీ ఫైర్ లైట్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు। ఫ్రీ ఫైర్ లైట్ ఎవరికి కావాలో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। సో అందరి దగ్గర 6GB ర్యామ్ లో ఈ విధంగా అయితే ఉండవు కదా, సో మీ 3GB ర్యామ్ ఈ విధంగా అయితే మంచిగా అయితే ఫ్రీ ఫైర్ లైట్ లో ఆడొచ్చు అనమాట। సో ప్రస్తుతానికి జస్ట్ ఒక లీక్ అయితే వచ్చింది, సో ఫ్రీ ఫైర్ లైట్ వస్తుంది అని చెప్పేసి, సో 100% కన్ఫర్మేషన్ అయితే కాదనమాట అయితే వచ్చేసి। అండ్ దీని తర్వాత సో మనకి పెట్ ఏదైతే ఉందో సో పెట్ లో మనం అయితే 2 స్లాట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట। సో ఒక స్లాట్ అనేది ఎక్స్ట్రాగా పెడుతున్నారు। సో మీ అందరికీ తెలిసిందే క్యారెక్టర్ లో స్టార్టింగ్ మనకి సో ఒక క్యారెక్టర్ యూజ్ చేసుకుని దాంట్లో మనం 2 క్యారెక్టర్లు అయితే పెట్టుకోవాలనుకుంటుండే। అండ్ రాను రాను మనకైతే క్యారెక్టర్ స్లాట్స్ అనేది ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది। అండ్ సేమ్ అదే విధంగా మనకైతే పెట్స్ అనేవి అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయన్నమాట। సో ఒక్కొక్క అప్డేట్ లో 2 పెట్లు ఒక్కొక్క పెట్ అయితే వస్తుంది। అండ్ ఈ పెట్స్ అన్ని ఎక్కువ అవడం వల్ల మనమైతే ఏ పెట్ యూజ్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు। సో అందుకని చెప్పేసి ఫ్రీ ఫైర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఒక్క పెట్లో మనకైతే ఇంకొక పెట్ స్కిల్స్ కూడా మనైతే యాడ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట। సో మీ అందరికీ తెలిసింది ఒక స్లాట్ అనేది అయితే పెడుతున్నారు। సో ఇదైతే మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు। సో మీకు ఈ అప్డేట్ నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। అండ్ ఫైనల్ గా మనైతే సో క్రిమినల్ ఇంక్యుబేటర్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం। సో గైస్ ఈ అప్డేట్స్ అన్ని సజెషన్స్ అండ్ సర్వే ప్రకారం మనకైతే ఈ అప్డేట్స్ అన్ని తెలిసినాయి అనమాట। అండ్ దీంట్లో మనకి కొన్ని అప్డేట్స్ రావచ్చు అండ్ కొన్ని అప్డేట్స్ రాకపోవచ్చు। అండ్ దీంట్లో వచ్చేసి మనకి మెన్షన్ చేసింది ఏంటి అంటే టాప్ క్రిమినల్ ఇంక్యుబేటర్ అయితే రిటర్న్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట। సో మనకి కొన్ని వస్తాయి కొన్ని రావు, సో మాక్సిమం ఒక 70% కానీ 60% కానీ సో దీంట్లో ఉన్న అప్డేట్స్ అయితే మనకైతే వస్తాయి అనమాట। సో ఇది ఈరోజు వీడియో మనం తప్పగా మాట్లాడితే క్షమించండి। అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చి ఉంటే సో ప్లీజ్ అన్నది వచ్చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ గైస్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టారగెట్ మీ అందరికీ తెలిసింది కదా, 13k లైక్స్ అయితే ఇస్తున్నా। సో ప్లీజ్ ప్రతి ఒక్కరితో లైక్ కొడతారని అనుకుంటున్నా। అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి। అండ్ లవ్ యూ గైస్, బాయ్ బాయ్।